హలో హాయ్ అండి నేను మీ మహిత దాలా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి మన రెసిపీ ఎంతో టేస్టీ మష్రూమ్ పులావ్ సింపుల్ ప్రాసెస్లో మష్రూమ్స్ ఉంటే చాలు చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మసాలా పొడి కోసం ఒక చిన్న జాజికాయ ముక్క ఒక అనాస పువ్వు హాఫ్ టీ స్పూన్ జీరా నాలుగు లవంగాలు వన్ ఇంచ్ చెక్క ఆరు యాలకులు అలానే రెండు మూడు రెబ్బలు జావిత్రి తీసుకున్నానండి ఇప్పుడు వీటిని మనం రోట్లో వేసుకొని మంచిగా దంచుకోవాలి నా దగ్గర చిన్న సైజు రోల్ ఉంటే నేను దాంట్లోకి వేస్తున్నాను మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలాలని అద్రా భద్రాగా దంచి రెడీ చేసుకోవాలి చూడండి మనకి ఇలా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్స్ నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని ఇలాగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బిర్యానీ పాట్ తీసుకుని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ అలానే రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి యాడ్ చేస్తాను మీరు కావాలంటే కంప్లీట్ ఆయిల్ లేకపోతే కంప్లీట్ నెయ్యి కూడా ప్రిఫర్ చేయొచ్చు నెయ్యి కొంచెం వేడెక్కాక ఒక మసాలా ఆకు ఒక మరాఠా ముగ్గ అలానే కొన్ని జీడిపప్పులు యాడ్ చేస్తున్నాను ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకుని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను అలానే ఒక మూడు పచ్చిమిర్చి చీల్చి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు రంగు వచ్చాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని దీన్ని పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పొయ్యాక రెండు స్లైస్ చేసుకున్న టమాటాలు మీడియం సైజువే తీసుకున్నానండి అలానే టమాటాలు త్వరగా కుక్ అవ్వటానికి ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు టమాటాలని మంచిగా మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత టమాటాలు మంచిగా మగిపోయాయి ఈ టైంలో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు వీటిని ఒక నిమిషం పాటు సాటేజ్ చేసుకోవాలి మీరు ఏ టైప్ ఆఫ్ మష్రూమ్స్ అయినా ప్రిఫర్ చేయొచ్చు నేను బటన్ మష్రూమ్స్ తీసుకున్నాను ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఒక గుప్పెడు పుదీనా అలానే ఒక గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకుని ఐదు నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ మీద మనం ఒక మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మష్రూమ్స్ చూడండి ప్రాపర్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఒకసారి కలియబెట్టుకొని వాటర్ యాడ్ చేసుకుందాము ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు నీళ్లు చప్పున నేను నీళ్ళు యాడ్ చేస్తున్నాను మొత్తం నాలుగు కప్పులు నీళ్ళు యాడ్ చేశానండి ఇప్పుడు ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకుని ఒక మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద వాటర్ని మరిగించుకోవాలి వాటర్లో ఎలాగా బాయిల్ వచ్చేసిన తర్వాత మనం బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి నేను ఒక రెండు కప్పులు బాస్మతి రైస్ తీసుకుని గంట సేపు నానబెట్టుకుని వాటర్ డ్రైన్ అవుట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని మనం యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి కలియబెట్టేటప్పుడు మాత్రం రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలియబెట్టుకోవాలి ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పైనుంచి తరిగిన కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్ మీద ఎయిటీ పర్సెంట్ వాటర్ అబ్జార్బ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి నాకు ఒక ఐదు టు ఆరు నిమిషాలు పట్టిందండి ఎయిటీ పర్సెంట్ వాటర్ అబ్జార్బ్ అవ్వటానికి మిగిలిన ట్వంటీ పర్సెంట్ వాటర్ మనం దమ్ చేసినప్పుడు ఎగిరిపోతుంది ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దమ్ చేసుకోవాలండి దమ్ చేయటం కోసం ఒక అల్యూమినియం ఫాయిల్ కానీ లేకపోతే పిండి ముద్దతో కానీ ప్రాపర్గా సీల్ చేసేసి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకోవాలి దాని తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాలు అలాగా వదిలేయాలి మీరు తీసుకున్న వెజల్ నాన్ స్టిక్ది గనక కాకపోతే మీరు కింద ప్యాన్ పెట్టి దమ్ చేసుకోవాల్సి వస్తుంది మొత్తం ఇరవై నిమిషాలు అయిందండి మన మష్రూమ్ పులావ్ రెడీ అయిందో లేదో చూద్దాము వాసన అయితే సూపర్గా వస్తుందండి అండ్ రైస్ కూడా చూడండి ఎంత పొడి పొడిగా అయిందో మనం తక్కువ నెయ్యి యూజ్ చేసినప్పటికీ మంచిగా కుదిరింది ఈ మష్రూమ్ పులావ్ మీరు చికెన్ కర్రీతో కానీ వంకాయ కర్రీతో కానీ ఏ మసాలా కర్రీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది చికెన్ కర్రీ వంకాయ కర్రీ ఆల్రెడీ మన ఛానల్లో చేశాను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అవుట్ చేయండి అలానే ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి